శివం బియాదు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ మీనరాశిలో రవి ప్రభావము, అలాగే తృతీయ స్థానంలో రాహు ప్లస్ కుజుడిక ప్రభావం, భాగ్యంలో కేతు, లాభస్థానంలో గురు శుక్రులు గురు శనులు, అలాగే వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో శుక్రుడు ప్లస్ బుధుడు ఇంత కనిపిస్తున్నారు. ఈ మీన రాశిలోనే రవి ఉన్నాడు అగ్నితత్వం, మీ కోపమే మీ శత్రువు. మీరు వీలైనంత వరకు ఆ అగ్నితత్వాన్ని తగ్గించుకోవడం ప్రయత్నించండి. స్పాంటేనియస్గా రియాక్షన్ అవ్వడము, నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం పక్కకు పెట్టండి. ఒక్క 15 రోజులు నిదానంగా ఈరోజు ఏమని అనుకుంటే రేపటి వరకు వెయిట్ చేయండి. అక్కడక్కడ నిర్ణయం తీసిన సంతకాలు పెట్టేసి ఎవరికి ఏమి ఇచ్చేయండి, అగ్రిమెంట్స్ చేయకండి, ఒక పూట ఆగండి. అందులో మంచి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రవి ఆ లగ్నంలో ఉన్నాడు కాబట్టి, ఆ రాశిలో ఉన్నాడు కాబట్టి మన యొక్క ఆవేశపూరిత నిర్ణయం వలన మన పెద్ద ప్రమాదాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అది అగ్రిమెంట్స్ ఆఫ్ ఎనీథింగ్ అనుకోండి, లేకపోతే భార్యాభర్తల మీద అనుకునే విధానం మాట దురుకుదనం అనుకోండి, ఇది ఏదో మన షార్ప్గా ఒక మాట అనేసిన కోపంలో అంటే తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. దానివల్ల ఎంతవరకైనా అర్థంతో జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది మెయిన్గా ఏంటంటే మనకు చతుర్థంలో రాహు ప్లస్ కుజుడు ఉన్నాడు కాబట్టి మనకేం కాదులేని ఒక ధైర్యాన్ని వాళ్ళు ఉద్ధరిస్తారు. అది ఎక్కడ వాడాలంటే వ్యాపారంలో వాడుకోండి, అందుకని పర్సనల్ లైఫ్లో అది వద్దు. ఎందుకంటే వ్యాపారంలో బాగానే ఉంది, డైనమిక్గా అడుగు వేస్తే సక్సెస్ అని కనబడుతుంది. ఆ విధంగా వెళ్ళండి. ఇంకా భాగ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేసుకోండి, మీ లక్ మీకు ఆటోమేటిక్గా ఫేవర్ చేయడానికి పనిచేస్తుంది. లాభంలో శని ప్లస్ గురుడు ఉన్నాడు, అద్భుతమైన ప్రదేశం ఉన్నాయి. కానీ 12 ఉన్న శుక్రుడు ప్లస్ బుధుడు, అందులో బుధుడు అద్భుతమైన స్థానం అని చెప్తాం, బుధుడికి మనకి ఏం ఇబ్బంది లేదు. ఆ శుక్రుడు కూడా మనకేంటంటే మనం చూసుకుంటే అష్టమాధిపతి అక్కడ ఉన్నాడు, శుక్రుడు అద్భుతమైన స్థానం అని చెప్తాము, బుధుడు కొంచెం వీక్ ఉన్నాడని చెప్తాము. సో ఇక్కడ ఏంటంటే శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఒక యోగం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా స్త్రీ ద్వారా ధనలాభము, స్త్రీ మూలకంగా ధనలాభము అంటాను చూసారా, ఇటువంటి అంశాలు జరిగే అవకాశం ఉంటుంది. మీరు చేసే వ్యాపారంలో రిజిస్టర్డ్ కన్స్ట్రక్షన్ స్టీలు సిమెంట్ అయ్యే వ్యాపారం మీరు ఏదైతే చేస్తున్నారో ఆ వ్యాపారస్తులందరికీ కూడా కొంత కలిసి వచ్చే అంశంగా కనబడుతుంది. అంచేత స్త్రీమూర్తిని గౌరవిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించింది, వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా ఉండగలిగితే ఈ 12 ఇంట్లో ఉన్న శుక్రుడు వల్ల లాభం జరుగుతుంది. అది ఒక యోగంగా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి చేసుకుంటూ వెళ్ళండి. మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ కూడా వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.